టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ కూడా అందుకున్నాడు ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ముందు నుండి భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి అంచనాలు నిజం చేస్తూ బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాగా నిలిచి పదకొండు వందల కోట్లు కూడా కొల్లగొట్టింది ఇక ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ తేజ్ అదే జోష్లో మరో అగ్రదర్శకుడైన శంకర్ తో సినిమా కూడా స్టార్ట్ చేశాడు మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ ఫిఫ్టీన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఇటీవలే అమృత్సర్ లో సినిమా షూటింగ్ కూడా ముగించుకుంది ఆ తర్వాత వైజాగ్ బీచ్ లో కూడా షూటింగ్ జరుపుకుంది వైజాగ్ లో కూడా సినిమా షూటింగ్ ముగించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నేపథ్యంలో పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది ఆర్సీ ఫిఫ్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే నలభై శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తుంది ఆర్సీ ఫిఫ్టీన్ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కూడా అవుతుంది ఈ సినిమా కోసం పనిచేస్తున్న టాప్ టెక్నీషియన్ ఒకరు పక్కకు తప్పుకు వార్తలు కూడా వస్తున్నాయి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న రామకృష్ణ ఈ సినిమా నుండి బయటకు వచ్చేసారట ఈ సినిమా కోసం భారీ సెట్లు నిర్మించిన ఆయన డైరెక్టర్ తో ఏర్పడిన విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి ఇతడి స్థానంలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ను కూడా తీసుకున్నారట ఈ వార్తలో ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం తెగ వైరల్ అయితే అయింది ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియర్ అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది అలాగే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న ఇక దిల్ రాజు సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో సునీల్ అంజలి వంటి వారు కూడా నటిస్తున్నారు ఇప్పటికే మూడు షెడ్యూల్ కూడా పూర్తయ్యాయి మరో షెడ్యూల్ షూటింగ్ కోసం యూనిట్ కూడా రెడీ అవుతుండగా ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ ఒక టైటిల్ కూడా ఫైనల్ చేశారనే సమాచారం కూడా అందుతుంది ఇందుగా ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి కానీ చివరి నిమిషంలో శంకర్ తన డిసిషన్ మార్చుకుని అధికారి అనే పేరుకు మొగ్గు చూపుతున్నట్లు ఇన్సెట్ టాక్ కూడా వస్తుంది కథ ప్రకారం ఈ టైటిల్ అయితే బాగా యాప్ట్ అవుతుందని కూడా ఆయన భావిస్తున్నారట ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎలక్షన్ కమిషనర్ గా రామ్ చరణ్ కనిపించనున్నారట దీంతో పాటు రెండు డిఫరెంట్ అయిన మాస్ షేర్స్ కూడా చూపించబోతున్నారట ఈ క్రమంలోనే అధికారి అనే టైటిల్ కూడా ఫైనల్ అయినట్టు సమాచారం కూడా అందుతుంది అయితే ఈ టైటిల్ బయటకు లీక్ కావడంతో మెగా ఫ్యాన్స్ కూడా పెద వివరిస్తున్నారు ఇది చాలా ఓల్డ్ గా అనిపిస్తుందని ఈ జనరేషన్ లో ఇలాంటి టైటిల్ ఎవరికి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చని కాబట్టి ఈ టైటిల్ వద్దని కూడా అంటున్నారు దీంతో ఆర్సీ ఫిఫ్టీన్ టైటిల్ మరోసారి జనాల్లో డిస్కషన్ పాయింట్ కూడా అయింది